నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి సినిమా 5వ రోజు కనుమ పార్చిక హాలిడే అడ్వాంటేజ్ తో అద్భుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాలలో సినిమా వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా 5వ రోజు రికార్డులోకి ఎక్కింది. కాగా సినిమా 5వ రోజు మొత్తం మీద అత్యధిక కలెక్షన్స్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమాల పరంగా టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకోవడం విశేషం. మొదటి ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 13.63 కోట్ల షేర్ తో టాప్ లో ఉండగా, రెండవ ప్లేస్ లో అల వైకుంఠపురంలో సినిమా 11.43 కోట్ల షేర్ తో రెండవ స్థానంలో నిలిచింది. మూడవ ప్లేస్ లో బాహుబలి 11.35 కోట్ల షేర్ అందుకోగా, నాలుగవ ప్లేస్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా 9.69 కోట్ల షేర్ అందుకుంది. ఇక ఐదవ ప్లేస్ లో సైరా నరసింహారెడ్డి సినిమా 8.33 కోట్ల షేర్ అందుకోగా, ఆరవ ప్లేస్ లో వకీల్ సాబ్ సినిమా 8.30 కోట్ల షేర్ అందుకుంది. ఏడవ ప్లేస్ లో భీమ్లా నాయక్ సినిమా 7.25 కోట్ల షేర్ అందుకుంటే, ఎనిమిదవ ప్లేస్ లో ఇప్పుడు వీరసింహారెడ్డి 6.25 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. మొత్తం మీద వీరసింహారెడ్డి మొదటిసారిగా రోజువారీ కలెక్షన్ పరంగా 5వ రోజు ఫస్ట్ టైం టాప్ 10 లిస్టు లోకి ఎంటర్ అయింది తెలుగు రాష్ట్రాలలో. ఇక సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది, బాక్సాఫీస్ దగ్గర బిజినెస్ ను ఇంకా ఎన్ని రోజుల్లో అందుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.